పోయింది. మొదట భయపడింది, రెండవది ఆశ్చర్యపడింది, మూడవది ప్రశ్నించింది. మొదట భయపడింది, రెండవది చెప్పండి ఆశ్చర్యపడింది, మూడవది ప్రశ్నించింది. ఏమని ప్రశ్నించింది? నేను నాకు కుమారుడు పుడతాడంటున్నావు, అతనికి యేసు అని పేరు పెడతానంటున్నావు, బాగుంది, కానీ అసలు నాకు వివాహమే కాలేదు, కేవలం ప్రధానం చేయబడ్డాను, ప్రధానం చేయబడి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు యేసుతో నా వివాహం జరుగుతుందా అని కళ్ళ కంటూ ఉన్నాను. ఆ వివాహమైన తర్వాత పోనీ వచ్చి నీకు కుమారుడు పుడతాడు అంటే సంతోషం, ఆ వివాహమైన తర్వాత నీకు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండబోతూ ఉన్నాడు, అతడు రక్షకుడిగా ఉండబోతున్నాడు, అతనికి యేసు అని పేరు పెట్టబోతున్నావు అంటే అది నాకు చాలా సంతోషం. కానీ వివాహం కాకుండా కేవలం ప్రధానం మాత్రమే చేయబడి వివాహానికి సిద్ధపడుతూ ఉన్న నాకు ఇది శుభవచనం అంటూ ఉన్నా, ఇది నాతో చెబుతూ ఉన్నా, ఇది ఒక ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది, ఇది ఎలాగూ జరుగుతుంది, ఎలాగూ జరగడానికి అవకాశం ఉంది, నాకు తెలిసి ప్రపంచానికి తెలిసి మానవాళికి తెలిసి పుట్టుకి ఏదైనా ఉంది అంటే మనందరికీ తెలిసిన ఈ యొక్క శారీరకమైన పుట్టుక. కానీ దేవుడు అనగా యేసు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టడం అనేది ఒక ఆశ్చర్యంగా పుట్టారు. శారీరకమైన సంబంధం లేకుండా, పురుషుడి యొక్క సంబంధము లేకుండా ఒక స్త్రీ కన్యక గర్భవతి దాల్చడము, ఆమె కుమారుని కనడము, ఇది ఒక ఆశ్చర్యం, ఒక ఆశ్చర్యకరమైన సంగతిని చెబుతూ ఉంటే ఇది ఒక ఆశ్చర్యం నాకు, ఇది ఎప్పుడు నేను వెళ్ళలేదు, ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలాకు సాధ్యమో, చాలా చూశాను కానీ ఇది ఎప్పుడు నేను చూడలేదు, చాలా విషయాలు మేము విన్నాం కానీ ఇలాంటిది ఎప్పుడు మేము వెళ్ళలేదు, కాబట్టి ఇది ఎలాగూ జరుగుతుంది అనే ప్రశ్న ఆ రోజు మరియమ్మ గబ్రియేలుతో తను అడిగింది. ప్రియులారా, ఆ ప్రశ్న ఆమె వేయడం కరెక్ట్ అంటారా కాదంటారా? ఒకవేళ మరియమ్మ స్థానంలో నీవు నేను ఉంటే కనుక ప్రశ్న వేస్తామంటారా? ప్రశ్న వేయకుండా తప్పకుండా నువ్వేం చెప్తే అది జరిగిపోతుంది అంటావా? చెప్పండి, మరియమ్మ ఒక ప్రశ్న వేసింది, మనమైతే తెల్లారి వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటాం. అసలు విషయం నీకు తెలుసా? అసలు ప్రధానం జరిగిందని తెలుసా? మాకు వివాహానికి కోసం కనిపెడుతున్నామని తెలుసా అని ఆ రాత్రి అంత దేవదత్తు నెలకుండా మనలో అనుమానాలు ఎన్నో అనుమానాలన్నీ ప్రశ్నలు వేద్దాం. ఆ రోజు దేవదత్తును గట్టిగా పట్టుకుని మొత్తం మీద క్లియరెన్స్ వచ్చే వరకు కూడా ఆ దేవదత్తును విడిచిపెట్టకపోదాం. ఎందుకంటే జీవితంలో ఏదోటి మనకు చాలా అనుమానాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అనుమానాలతోనే కొన్ని రోగాలు తెచ్చుకుంటాం, అనుమానాలతోనే కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, అనుమానాలతోనే కొన్ని నష్టాలు కూడా తప్పండి తెచ్చుకుంటూ ఉంటాం. ఇది ఎలాగూ జరుగును అనే ప్రశ్న ఆ రోజు మరియమ్మ గబ్రియేలుకు దూత వేసింది. అవును, ఇది ఎలాగూ జరుగుతుంది, ఎందుకంటే ఇది ఎలాగూ జరుగుతుంది అనే ప్రశ్న ఒక మనిషికి ఎప్పుడు తలెత్తుతాదు అంటే నేనంటాను వెన్నది ఆశ్చర్యం కలిగించినప్పుడు. ఇది ఎలాగూ జరుగుతుంది అనే ప్రశ్న ఎవరిలోనైనా ఎప్పుడు తలెత్తుతుంది అంటే అది ఆలోచనకి మించినప్పుడు, మామూలు పరిస్థితులకి మించినప్పుడు, సాధారణ పరిస్థితులకి మించినప్పుడు, మన బలానికి మించినప్పుడు, మన శక్తికి మించినప్పుడు, మన ఊహకు మించినప్పుడు ఇది ఎలాగూ జరుగుతుంది. సర్వసాధారణంగా కొన్నిసార్లు వాగ్దానాన్ని చేతులని పట్టుకుంటాం కానీ పరిస్థితులు చూసి ఇది ఎలాగూ జరుగుతుంది అంటాం. ఆ మాటలు అర్థమవుతున్నాయా? వాగ్దానాన్ని చేతిలో పట్టుకుంటాం, 31 రాత్రి వాగ్దానం తీసుకుంటాం, 31 రాత్రి వాగ్దానం తీసుకుంటాం, ఇదిగో నిశ్చయముగా నిన్ను నేను ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తాను అంటాడు. ఆ వాగ్దానం చేతిలో పట్టుకుంటాం, చేతిలో పట్టుకుని ప్రభువా స్తోత్రం, ఇచ్చావు అంటనే ఉంటావు, లోపట ఇది ఏంటి, ఎవరో తీసుకోబోయి నేను తీసేసుకున్నాను కొంప తీసి, నా ముందు వార్తమకు రావాల్సింది వాగ్దానం నాకు వచ్చేసింది అనుకుని తీసుకున్న వాగ్దానాన్ని బట్టి చాలా అనుమానంతో, ఎందుకు అనుమానం వచ్చింది అని ఒకవేళ అంటే నీ పరిస్థితికి అనుమానం తీసుకొచ్చింది. నీ స్థితిగతులు ఆ సమయానికి నీ పరిస్థితి ఎలా కొనసాగుతుందో, నీ జీవితం ఎలా కొనసాగుతుందో, అప్పటికే అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు, అప్పటికే చాలా బాధల్లో కూరుకుపోయి ఉన్నావు,
ఒకరో తింటే ఒకరో తెల్లని పరిస్థితుల్లో ఉంది. ప్రతిరోజు కూడా చెవి చాపి స్థితిలో ఉన్నాం. ఎంత కష్టపడినా అప్పులు తీరట్లేదు, ఎంత కష్టపడినా ఇబ్బందుల్లో నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నాం. ఒక అప్పు తీరింది కదా అంటే ఇంకొక అప్పు మొదలవుతుంది. ఇప్పుడు పిల్లలు ఏమైనా బాగున్నారా అంటే వాళ్ళు కూడా బాగోలేదు. వాళ్ళు కూడా బలహీనతల చేత, వాళ్ళు కూడా అనారోగ్యాల చేత బాధపడుతూ అనేక సమస్యలు. పెద్దోడమో ఇంటి మీదకి కుంపర తీసుకొచ్చి పెట్టాడు, చిన్నోడమో సిల్లరగా తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు కుటుంబంలో చూచి పోను ఒకే ఒక కుమార్తె ఆ పిల్లన బాగుందంటే ఆ పిల్ల కూడా సరిగ్గా లేదు. యాకోబు కుమార్తెల దినాల తయారైంది. ఏంటి ప్రభా పరిస్థితి అంతా చూస్తే తారుమారిగా కనబడుతుంది. ఎక్కడ చూసినా భయం భయంతో తలుపులు మూసుకుంటూ బ్రతుకుతున్నా. ఎవరికి తాడు, ఎవరికి ఏం డబ్బులు కట్టాలి, ఎవరికి ఏం సమాధానం చెప్పాలి? ఇలాంటి పరిస్థితుల్లో నీకు వచ్చిన వాగ్దానం ఏంటంటే ఇక నుంచి ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు చెప్పండి, వాగ్దానాన్ని నమ్ముతారా, పరిస్థితులు నమ్ముతారా? వాగ్దానాన్ని నమ్ముతారా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్ముతారా, లేకపోతే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు నమ్ముతావా? అంటే సర్వసాధారణంగా 99% పైగా ప్రజలు ఏం చేస్తారు తెలుసా, పరిస్థితులని నమ్ముతారు. పరిస్థితులను నమ్ముతారు ఎందుకంటే నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు అంత బలమైనవి కాబట్టి, నువ్వు ఎదుర్కొంటున్న స్థితిగతులు అంత బలమైనవి కాబట్టి. దేవుడు వాగ్దానము నీకు శక్తి మించి, దేవుడు వాగ్దానము నీ ఆలోచనకి మించి ఉంది కాబట్టి, దేవుని వాగ్దానము నీ ఊహకు మించి ఉంది కాబట్టే నువ్వు దాన్ని అనుమానించడం మొదలు పెడుతూ ఉన్నావు. ఇది ఎలాగో జరుగుతుందని ప్రతి ప్రశ్న మన జీవితంలో ప్రతి సందర్భంలో వస్తూనే ఉంటుంది. ప్రార్థన చేస్తూనే ఉంటాము, ఉపవాసాలు ఉంటూనే ఉంటాము, గుడికి వెళ్తూనే ఉంటాము, వాక్యము వింటూనే ఉంటాము. వాక్యం విన్నప్పుడు ప్రభు నువ్వు చేస్తావు అంటావు, వాక్యం విన్నప్పుడు ఆయన చేస్తాడు అని కాస్త విశ్వాసము వస్తూ ఉంటుంది. కానీ మరలా దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి అనుమానాలు మొదలవుతూ ఉంటాయి, అనుమానాలు తలెత్తుతూ ఉంటాయి. ఇది ఎలాగ జరుగుతుంది, ఈ పిల్ల వివాహము ఎలాగ జరుగుతుంది, నా కుమారుడికి ఉద్యోగం ఎలాగొస్తుంది, గృహం నేను ఎలా కట్టుకోగలను, వాహనం నేను ఎలా కొనుక్కోగలను, ఇలాంటి ప్రశ్నలు, ఇది ఎలాగ జరుగును, ఇది ఎలాగ జరుగును అన్న ప్రశ్నలు ఈరోజు చాలా మందిని. వాక్యం విన్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది, వాక్యం విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది, వాక్యం విన్నప్పుడు ఆ సమయంలోనే పొందేశామన్నంత చెప్పండి ఉపలాటం సంతోషం వచ్చేస్తుంది. కానీ దైనందిన జీవితంలో దినచర్యల్లో భాగంగా మనం చూసినట్లయితే చెప్పండి మన జీవితాలలో కూడా ఇది ఎలాగూ జరుగును అనే ప్రశ్నలతోనే ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ ప్రశ్నలే మన జీవితంలో రకరకాల అనుమానాలు కలుగు చేసి ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మరియమ్మ దగ్గరికి నేరుగా దేవదూత వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది, పరలోకము నుండి వచ్చింది. పరలోకము నుండి ఎవరు పంపించారు ఆ వార్తని, దేవుడే పంపించాడు ఆ దూతని. ఆ శుభవార్తను దేవుడే ఆ దేవదూత ద్వారా పంపించాడు. నేరుగా దేవుడి దగ్గర నుంచి ఒక శుభవచనాన్ని పట్టుకుని దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు గర్భం దాల్చిపోతూ ఉన్నావు, నువ్వు కుమారుని కలబోతూ ఉన్నావు, అతనికి యేసు అని పేరు పెట్టబోతూ ఉన్నావు అనే విషయము ఆమెకి ఏమైంది తెలుసా, ఒక ఎంత ఆశ్చర్యాన్ని కలిగించి, ఇది ఎలాగూ జరుగును, హౌ కెన్ ఇట్ ఇస్ పాసిబుల్, ఇది ఎలా సాధ్యమో అనే ప్రశ్న వచ్చింది. ఒక మాట అడుగుతాను, అసలు దేవుడి దగ్గర నుంచి ప్రత్యక్షత రావడం అంటేనే గొప్ప విశేషం. దేవుడి దగ్గర నుంచి నేరుగా దేవదూత రావడమే విశేషం, నేరుగా దేవుడి దగ్గర నుంచి ఒక శుభవచనం నేను వెతుక్కుంటూ రావడమే విశేషం. అంత నేరుగా దేవుడి దగ్గర నుంచి ఒక శుభవచనం మరియమ్మను వెతుక్కుంటూ వచ్చిన నేనంటాను మరియమ్మలో మాత్రము ఆ చెప్పండి ఎంతో కాస్త అనుమానము కలిగింది. కొన్నిసార్లు వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ విశ్వాసం బలపరచబడుతుంది, వాక్యం వింటున్నప్పుడు మళ్ళీ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. దేవుడి వాక్యం విన్నప్పుడు ఈ రోజు నుంచి ఇలా బ్రతకాలి, దేవుడి వాక్యం విన్నప్పుడు ఈ రోజు నుంచి వ్యసనాలు విడిచిపెట్టాలి, దేవుడి వాక్యం విన్నప్పుడు ఈ రోజు నుంచి ఇలా నడవాలి, ఈ రోజు నుంచి ఇలా మారాలి, ఈ రోజు నుంచి ఇలా ఉండాలి, ఇక అలా ఉండకూడదు, ఇక త్రాగకూడదు, ఇక మందు ఇక సిగరెట్లు కాల్చకూడదు, ఇక అల్లరిచల్లరిగా తిరగకూడదు, ఇంక నా భార్యను ఏడిపించకూడదు, ఇంక నా భర్తను ఏడిపించకూడదు, సమాధానంగా ఉండాలి, ఇక నుంచి నా జీవితం నేను మార్చుకోవాలి, ఇక నుంచి నా యొక్క అబద్ధపు మాటలను విడిచిపెట్టాలి, ఇక నుంచి నా మోసపు మాటలు విడిచిపెట్టాలి అనే ఆలోచన వాక్యం ఉంటున్నప్పుడు చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. వాక్యం ఉన్నప్పుడు ఆ ఉత్సాహము
ఆలోచన చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. కానీ ఆ వాక్యము విన్న తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ వాక్యం వినేసి మరలా ముందుకు కొనసాగుతున్నప్పుడు ఈ వాక్యం ఏమైపోతుందో తెలియదు, ఈ ఆలోచన ఏమైపోతుందో తెలియదు, ఈ ఆసక్తి ఏమైపోతుందో తెలియదు. మరలా యథావిధిగా చెప్పండి పాపపు క్రియలు చెప్పండి చేస్తూ ఉంటారు. ఇక్కడ మరియమ్మ దగ్గరికి వచ్చి మాట మాట్లాడుతూ ఉంటే ఇది ఎలాగు జరుగును అని ప్రశ్నించినప్పుడు వెంటనే దేవదూత ఏం చేసింది తెలుసా, ఇది ఏమంటుంది ఏమంటుంది తెలుసా, వెంటనే మరియమ్మ అడిగిన ప్రశ్నకు ఎలిజబెత్తును సాక్ష్యంగా తీసుకొస్తుంది. జాగ్రత్తగా వినాలి. మరియమ్మ అడిగిన ప్రశ్నకు, మరియమ్మ ఏమని ప్రశ్నించింది, మరియమ్మ ఏమని ప్రశ్నించింది చెప్పండి, ఇది ఎలాగు చెప్పాలి, గట్టికి చెప్పాలి, అలా చెప్పలేకపోతున్నారంటే గట్టి చెప్పండి, ఇది ఎలాగు జరుగును అనే ప్రశ్న వేసింది. దానికి దేవదూత ఏమని సమాధానం తీసుకొస్తుంది తెలుసా, ఇదిగో ఇది ఎలాగో జరుగును అంటున్నావు కదా, సర్వోన్నతని శక్తి నేను కమ్ముకుంటానని చెప్తూ మరియు నీ బంధువురాలు ఎలిజబెత్తు తన వృద్ధాప్యమందు. గమనించండి, ఒకళ్ళేమో కన్యక, మరొకరు చెప్పండి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ. ఒకవేళ జీవితం అంతా అయిపోయింది, జీవితంలో చెప్పండి ఎదురు చూచి నిరసించిపోయిన పరిస్థితి, ఆమెకు వివాహమైంది, భర్త ఉన్నాడు, చెప్పండి చక్కగా దేవుడి చేతులు కనిపెట్టేవారు, చక్కని భక్తి పరులు, భక్తి కలిగిన దంపతులు వాళ్ళు, దేవుని యందు నమ్మకమైన దంపతులు వాళ్ళు, అన్ని రకాల అనుభవాలను జీవితంలో చూచారు. వృద్ధాప్యం వస్తే వాక్య ప్రకారము వృద్ధుల దగ్గర ఏముంటుందంట, అది చెప్పరా, వాక్యం తెలిసిన వృద్ధుల దగ్గర ఏముంటుందో జ్ఞానం ఉంటుందంట. ఏమైంది వాక్యం, వృద్ధుల దగ్గర ఏముంటుంది, జ్ఞానం ఉంటుంది. అవునా ఉంటుందా లేదా చెప్పండి. ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత ఏ పచ్చిని తినాలంటే ఎవరిని అడుగుతారు, కాలేజీకి వెళ్ళిన అమ్మాయిని అడుగుతారా, చెప్పండి వయసులో ఉన్న వాళ్ళు, ఆ అనుభవాలు దాటి వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళని ఏం చేస్తారు, ఇది తినచ్చా ఇది తినకూడదా, ఇది తింటే ఏమవుతుంది, ఇది తినచ్చా అని ప్రతిదీ అడుగుతారు. గుడ్డ చెవిలో పడినట్టు ఏది పడతా తినేసామనుకో చెప్పండి, అది చాలా సమస్యలు వస్తాయి. అంటే వాళ్ళు ఎందుకు అడుగుతామంటే వాళ్ళ అనుభవం కలిగిన వారు. అంటే నీవు దాటలేనిది వాళ్ళు దాటారని అర్థం, నీవు దాటలేనిది నీకు తెలియనిది వారు దాటారు కాబట్టి వారు చెప్పండి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు వృద్ధాప్యలో వచ్చేసిన వారి దంపతులు, వాళ్ళు దేవుడి భయం కలిగిన వారు, దేవుడి భక్తి కలిగిన వారు, ఎదురు చూశారు. నేనంటాను వివాహమైన కొత్తలో వీళ్ళు కూడా పిల్లలు పుడితే బాగుండు, పిల్లలు పుడితే బాగుండు, పిల్లలు పుడితే బాగుండు అని ఎదురు చూసిన వాళ్ళు వీళ్ళు కూడా, ఏ వివాహ సంబంధమైన ఏ వివాహమైనా సరే ఆ కొత్త జంట చెప్పండి ఆ గర్భఫలం కోసం ఎదురు చూస్తుంది. పల్లెటూరులో అయితే చెప్పండి సంవత్సరం అవగతానే సాబే, విశేషం ఏమైనా, విశేషం ఏమైనా ఉందా, అత్తవారి ఇంటికి వెళ్తే విశేషం ఏమైనా ఉందా, అమ్మగారి ఇంటికి వెళ్తే విశేషం ఏమైనా ఉందా, ఉంది విశేషం, రోజు నాలుగు తాపులు నాలుగు తనులు, స్తోత్రం చెప్పండి గడిగా, హల్లెలూయా, ప్రతిదానికి విశేషం ఉందా, విశేషం ఉందా. గమనించండి దేవుని సన్నిధిలో వీళ్ళు కూడా వివాహమైన తొలినాళ్ళు మాకు పిల్లలు కావాలి అని ఆశపడి ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు, దేవుడి సన్నిధిలో కనిపెట్టి ఉంటారు, దేవుడి సన్నిధిలో ఎదురు చూస్తుంటారు. అలాగూ సంవత్సరాలు పెరిగిపోతున్నాయి కానీ పిల్లలు కనలేదు, సంవత్సరాలు పెరిగిపోతున్నాయి వయసు పెరిగిపోతుంది కానీ వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి పిల్లలు లేరు, ప్రార్థనలు చేస్తున్నారు కానీ సమాధానం లేదు, ప్రార్థన చేస్తున్నారు కనబడతారు కానీ సమాధానం లేదు, భక్తిగా ఉంటున్నారు కానీ సమాధానం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నారు కానీ సమాధానం లేదు. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తప్పన దేవుడి దగ్గర నుంచి వారు ఆశించిన సమాధానం లేకపోయినా వారి భక్తులు మాత్రం నమ్మకంగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడి దగ్గర నుంచి వారు ఆశించింది చెప్పండి వారు దొరకకపోయినా, వారికి కావలసింది వారికి దొరకకపోయినా చెప్పండి దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోలేదు, భక్తిని కోల్పోలేదు, నిరుత్సాహం పడిపోలేదు. ఈరోజు ఒక వారం వస్తారు, రెండో వారం ఒక అద్భుతం జరిగిపోవాలా, రెండు వారాలు వస్తారు, మూడో వారం ఒక అద్భుతం జరిగిపోవాలా, రెండు వారాల తర్వాత మూడో వారం అద్భుతం జరిగిందంటే అబ్బా దేవుడు గొప్పవాడండి, దేవుడు అద్భుతంగా చేశాడండి, నిజమేనండి బాబు, మీరు అన్నది నిజమేనండి, మీ దేవుడు గొప్పవాడు. అంటే రెండు వారాల తర్వాత మూడో వారం ఒక అద్భుతం జరిగితే మన విశ్వాసం బలపరచబడతాది, మూడో వారం ఒక కార్యం జరిగితే చెప్పండి మన యొక్క విశ్వాసం రెట్టింపు అవుతుంది. కానీ ఈ వృద్ధాప్యంలో ఉన్న కుటుంబము జాగ్రత్తగా వినండి, వృద్ధాప్యం వచ్చే వరకు కూడా
వయసు పెరిగిపోతుంది. ఆ చెప్పండి, వివాహమై ఇన్నో సంవత్సరాలు అయిపోయింది, దేవుడి పని మానలేదు, ప్రార్థన మానలేదు, వారు చక్కగా ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. ఈ వాక్యమైన ప్రియపెట్టారా, దేవుడి సన్నిధిలో ఏ ఆశించి దేవుడి దగ్గరకు వచ్చావో నాకైతే తెలియదు, ఏ ఆశించి ప్రార్థన చేస్తావో నాకైతే తెలియదు, ఏ ఆశించి కూటాలు ఏర్పాటు చేసావో నాకైతే తెలియదు, ఏ ఆశించి బాప్తిసం పొందావో నాకైతే తెలియదు, ఏ ఆశించి దేవుడి సన్నిధికి వెళుతున్నావో, ఏ ఆశించి పరిచర్ చేస్తున్నావో, ఏ ఆశించి ఒకవేళ ఆర్థికంగా పరిచర్కు సేకరిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ రాత్రి దేవుడితో మా దేవుడి మాటలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడి సన్నిధి నువ్వు ఆశించేది ఒకవేళ దొరకడం ఆలస్యమైన నీ విశ్వాసాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకో. నువ్వు ఆశించింది దొరకడం ఆలస్యమైనా, నువ్వు పొందుకోవాలనేది ఆలస్యమైనా, నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో అది ఒకవేళ దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నా, నువ్వు ఆశించింది ఎంత మట్టుకు నీ యొక్క దృష్టిలో లేకపోతే అనుకూలంగా అంత మాత్రం దగ్గరలో ఏమి దొరకలేనట్టుగా కనబడినా సరే, ఈ వృద్ధాప్య దంపతులు వలె చెప్పండి నిరీక్షణ కలిగి ముందుకు సాగిపోవాలి. విశ్వాసంతో ముందుకు కొనసాగిపోవాలి. దేవుడు ఏం చేయలేదని నిరుత్సాహపడిపోకు, దేవుడు నాకు ఏం చేశాడని వెనకడుగు వేయకు, దేవుడు ఏం చేశాడని గుడి మానేకు, దేవుడు ఏం చేశాడని బైబిల్ చదవడం మానేకు. చాలా మంది మనుషుల మీద కోపడినట్టుగా చాలా మంది దేవుడి మీద కోపడుతూ ఉంటారు, మనుషుల మీద విచారం చేసినట్టుగా దేవుడి మీద విచారం చేస్తూ ఉంటారు. వాక్యమైన ప్రియబిడ్డల దేవుడి సన్నిధిలో నువ్వు ఒకవేళ ఏ పరిశుద్ధులు అక్కడ కూర్చున్నామో నాకైతే తెలియదు, కానీ ఏ పరిస్థితుల్లో ఒకవేళ దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు నాకైతే తెలియదు, కానీ ఈ చెప్తున్న మాటల్లో ఒకవేళ నీవు కూడా ఆశించి ఒకవేళ కృంగిపోతున్నావేమో, ఏదో ఆశించి ఒకవేళ మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక ఒకవేళ నిరసించిపోతున్నావేమో. ఎంతకాలమైన ఇలాగే జీవితం అయిపోయింది, ఎంతకాలమైన బ్రతుకు ఇలాగైపోయింది, ఎదుగులేదు పొదుగులేదు, నేను కాక మొన్నెళ్ళు దీవించబడుతున్నారు, ఇన్ని సంవత్సరాలుగా వెళుతున్నా సరే నా జీవితం ఇలాగే ఉంది, ఇన్ని సంవత్సరాలుగా వెళుతున్నా నా భర్త ఇలాగే ఉన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా వెళుతూ ఉన్నా, ఒక మాట చెప్పనా, ఒక మాట చెప్పనా, మెర్సి వాళ్ళ కుటుంబము మాకు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల పైనుంచే వారు పరిచయం, మాకు ఇంకా ఎక్కువే పరిచయం. మెర్సి ఒంటరిగా వచ్చేది పిల్లలు పట్టుకుని ఎన్నో సంవత్సరాలు ప్రతి న్యూ ఇయర్కు ముందు 30-31 ప్రార్థనల సాక్ష్యం, నేను నా భర్త దేవుడి సన్నిధిలో ఉండాలి, నేను నా భర్త దేవుడి సన్నిధిలో ఉండాలి, ఇదే ప్రార్థన. ఆమె ప్రార్థన చేసేది, మేము ప్రార్థన చేసేవాళ్ళం. ఆయన గుడికి రాకపోయినా ఇలాంటి క్రిస్మస్లు ఎన్నో ఏర్పాటు చేశారు, ముందే ఎన్నో క్రిస్మస్లు ఏర్పాటు చేశారు, ఏదైనా పని చెప్తే వచ్చేవారు, ప్రత్యేకంగా జాన్యపరిచికి వచ్చేవారు, అంతే అని అలాగే ఉండేవారు. ప్రార్థన చేస్తాం, ఓపిక తగ్గిపోలేదు, నిరసించిపోలేదు, హే ఇంకా అంత ఎప్పుడత్తారు అని అనుకోలేదు. దేవుడి సదం కనిపెట్టి ప్రార్థన చేసాం, కనిపెట్టే సహోదరి మెరిసి కన్నీరు కార్చడం ఆపలేదు. ఈరోజు ఆ ప్రార్థన ఒట్టిగా పోలేదు, దేవుడు ఆ ప్రార్థన విని చెప్పండి ఆయన కుటుంబం అంతా సన్నిధికి వస్తూ ఉంది. ఈరోజు ఈ వాక్యమంటే పరిపెట్టారా, నీ భర్త రావట్లేదని ఏడుస్తున్నావేమో, ఒంటరిగా గుడికి వెళ్తున్నాను, ఒంటరిగా కూర్చుంటున్నాను, అందరూ తమ భార్యలతో కూర్చుంటే తమ పిల్లలతో కూర్చుంటే నేను భర్తుండి కూడా భర్త లేని దానిగా, పిల్లలుండి కూడా గుడ్రాల దానిగా కూర్చుంటాను, గుళ్ళో ఎవరు నాతో పాటు కూర్చోట్లేరు, ఎవరు నాతో పాటు ఉండట్లేదు, ఒంటరిగా వెళుతున్నానని బాధపడుతున్నామేమో. ఈ రాత్రి సౌకుడిగా చెప్తున్నాం, ఈ రోజు ఒకవేళ ఒంటరిగా వెళుతున్నామేమో, కానీ రానున్న దినాల్లో నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడబోతూ ఉంది, రానున్న దినాల్లో నీ కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండబోతూ ఉంది. వృద్ధాప్యలో ఉన్నవారు ఎంతో సంవత్సరాలుగా వెతికినా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినా వారికి గర్భం లేదు, గర్భం లేదు, దేవుడు వారికి ఏ ప్రత్యక్షత లేవలేదు, వారి దగ్గరికి ఏ దూతను పంపించలేదు, ఎవరు ఏ ప్రవచనం చెప్పలేదు. కొన్నిసార్లు మనం ఎంత కన్నీరు కార్చినా ఎవరి దగ్గర నుంచి ఏ ప్రవచనం రాదు, కొన్నిసార్లు మనం ఎంత కన్నీరు కార్చినా చెప్పండి ఎవరి దగ్గర నుంచి కానీ సూచన అన్న కూడా చెప్పండి చెప్పండి రాదు. నువ్వు ఇంకొకరితో చర్చికి వెళ్తావు, ఇంకొక ఆవిడ నువ్వు వెళ్తారు చర్చికి, జాగ్రత్తగా వినండి, ఇద్దరికి శ్రమలు ఒకటే శ్రమలు, ఇద్దరు కూడా భర్తలు ఉండి కూడా వాళ్ళు ప్రక్కన పెట్టి వాళ్ళు రాకుండా మీ ఇద్దరు వెళ్తున్నారు, కానీ వెళుతున్న నీ పక్క సహోదరికి ఇదిగో అతి త్వరలో నీ భర్తను మారుతున్నాను, అతి త్వరలో నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాను అని పక్క ఆవిడ గురించి ప్రవచనం వచ్చిందనుకో, ఈవిడికి ఎలా ఉంటుంది,
ప్రభువా ఆవిడికి చెప్పేసో ప్రవచనం నా ప్రార్థనకి వినబడలేదా నా కన్నీళ్ళు చూడలేదా ఇద్దరు కలిసి వస్తున్నాం కదా గుడికి ప్రభువా ఆవిడ కన్నీరే కనబడదు నీకు నా కన్నీరు కనబడలేదా అని చాలాసార్లు నిరుత్సాహపడిపోతూ ఉంటాం గమనించండి దేవుడి సన్నిధిలో అలస్యం అనుకోవద్దు దేవుడు వినలేదు అనుకోవద్దు దేవుడు చూడలేదు అనుకోవద్దు వాక్యం చెప్తుంది ఆయన ఎట్టి పరిస్థితులను కన్నీళ్లు దాటి వెళ్లే దేవుడు కాదు ఎట్టి పరిస్థితులు కన్నీళ్లు పెడుతున్న వారిని పట్టించుకోకుండా వెళ్ళిపోయే కఠినాత్ముడు నా దేవుడు కానే కాదు కానే కాదు కానే కాదు నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పమంటే ఎలా చెప్పారు అంటే అనుమానం ఉన్నవాళ్ళు స్లోగా చెప్పారు కాదన్న వాళ్ళు గట్టిగా చెప్పారు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా అవును దేవుడి సన్నిధిలో మన దేవుడు కన్నీటిని దాటి వెళ్ళే దేవుడు కాదు వృద్ధాప్యం వచ్చేసింది పిల్లలు లేరు బాధపడుతూ ఉన్నారు కానీ దేవుడు వారికి ఒక శుభవార్తను వారికి కూడా తెలియపరిచాడు ఎలాంటి కొడుకు పుట్టబోతున్నాడు తెలుసా అతన్ని బట్టి ప్రజలందరూ కూడా చెప్పండి సంతోషిస్తారంట యేసుని పుట్టినప్పుడు యేసుని బట్టి ఇది అందరికీ శుభవర్తమానం అని యేసు గురించి అలా చెప్పబడిందో యోహాను గురించి కూడా ఏమని చెప్పబడింది కదా అనేకులు అతను పుట్టడం వల్ల చెప్పండి సంతోషించిరి స్తోత్రం చెప్పండి గడిగా హల్లెలూయా ఇప్పుడు వృద్ధాప్యలో గర్భవతి అయిన ఎలిజబెత్ను ఆ కంజకగా గర్భవతి కోసం ఎదురు చూస్తూ గర్భంతో ఉన్న చెప్పండి మరియమ్మకు పరిచయం చేస్తూ ఉన్నాడు ఇదిగో ఇది ఎలాగ జరగాలంటున్నావు కదా ఇదిగో నీ ముందు ఒక సాక్ష్యాన్ని పెడుతున్నాను ఎలిజబెత్ నీకు తెలుసు కదా ఎలిజబెత్తో నీకు ఎప్పుడు నుంచి పరిచయం ఉంది కదా ఎలిజబెత్ నీ బంధువే కదా ఎలిజబెత్ వయసు తెలుసు ఎలిజబెత్ వివాహమై ఎన్ని సంవత్సరాలైందో తెలుసు ఇప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసు ఆమె ఏ వృద్ధాప్యలో ఉన్నదో తెలుసు ఇప్పుడు ఆ వృద్ధాప్యలో ఉన్న ఎలిజబెత్ చెప్పండి కుమారుని కనబోతూ ఉంది హల్లెలూయా ఈ వాక్యమైన ప్రియపెట్టారా దేవుడి సన్నిధిలో అనుమానం కలుగుతున్న ప్రతిసారి దేవుడు ఎవరో ఒక ఎలిజబెత్ను నీ ముందు నిలబడుతూనే ఉన్నాడు నీ జీవితంలో అనుమానం కలుగుతున్న ప్రతిసారి నా దేవుడు ఇది ఎలా చేస్తాడు అనుకున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తాడు సార్ ఇదిగో వారికి చేసినట్టుగా నీకు చేయబోతూ ఉన్నాను వారి ప్రార్థన విన్నట్టుగా నీ ప్రార్థన వినబోతూ ఉన్నాను ఇదిగో వారి జీవితంలో ఒక కార్యం చేశాను నీకు తెలిసిన వారి జీవితం ఎలా బాగు చేస్తానో చూడు అతి త్వరలో నీ జీవితం కూడా బాగు చేస్తాను కానీ అనుమానం పెట్టుకోవద్దు కురుంగిపోతున్న ప్రతిసారి అనుమానిస్తున్న ప్రతిసారి వేదన పడుతున్న ప్రతిసారి ఇది ఎలాగూ జరుగును అని ప్రశ్నించుకుంటున్న ప్రతిసారి ఇది ఎలాగూ సాధ్యమో అనుకుంటున్న ప్రతిసారి కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా చెప్పండి రుజువులు కనుపరుస్తూ ఉన్నాడు రుజువులు తెలియపరుస్తూ ఉన్నాడు రుజువులు చూపిస్తూ ఉన్నాడు ఇదిగో వారి విషయంలో ఒక కార్యమును చేశాను నీ విషయంలో కూడా కార్యం చేయబోతున్నాను ఒక మాట చెప్తాను చూడండి మరి ఆయన కన్యకకి మరొక కన్యకను రుజువుగా చేయలేదు నా మాట అర్థమవుతుందా మరి ఆయన కన్యకకు మరొక కన్యకను రుజువుగా చూపించలేదు మరియా యొక్క విశ్వాసం బలపరచబడడానికి మరియా కన్యకైన నేను ఇది ఎలాగూ సంభవిస్తుందో అని అనుకుంటున్నావు ఎంత బలమైన సమస్య అని అనుకుంటున్నావు కాబట్టి అంత బలమైన సమస్యనే ముందుకు తీసుకొచ్చేయడు వృద్ధాప్యలో ఉన్న ఏ స్త్రీ కూడా గర్భవతి అవడం కష్టమో గర్భవతి అవదు ఎందుకంటే గర్భం దాల్చే సమయము గర్భం దాల్చే వయసు దాటిపోయింది కానీ అలా దాటిపోయినా ఆ వృద్ధాప్యలో ఉన్న ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన వాడిని కన్యకైనా నీ గర్భాన్ని కూడా తెరవగలిగిన సమర్థుడును హల్లెలూయా హల్లెలూయా అవును కన్యకకు ఎవరు రుజువుగా చూపిస్తున్నారు తెలుసా వృద్ధాప్యలో ఉన్న చెప్పండి ఎలిజబెత్ను హల్లెలూయా హల్లెలూయా ప్రియ సంగమా ఈ వాక్యమైన ప్రియపెట్టారా దేవుడి సన్నిధిలో ఎక్కడ కురుంగిపోవకు ఇది ఎలాగూ జరుగును అనే ప్రశ్న నీలో తలెత్తుతుంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఎలాగూ జరగబోతు ఉంది ఇది ఎలాగూ జరుగును అనే ప్రశ్నతో ఇక్కడ కూర్చుంటే నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో ఎలాగూ జరగబోతుంది అని రుజువుపరుస్తూ ఉన్నాడు రుజువులు నీ జీవితం లేవా నీ కుటుంబంలో రుజువులు లేవా నీ బంధువుల మధ్య దేవుడి చేత బలమైన కార్యాలను రుజు చూచిన వారు రుజువులుగా లేరా నీ సంఘములో దేవుడి చేత బలమైన కార్యాలను రుజు చూచిన వారు లేరా నీ చుట్టుపక్కల ఏ సంఘానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వారి జీవితంలో ఎలాంటి దేవుడి కార్యాలు చేశాడు రుజువులు లేవా ఈ రాత్రి దేవుడి చేతిలో రుజువులను చూడు దేవుడు వారి విషయంలో ఎలాంటి కార్యం చేశాడో నీ విషయంలో కూడా అలా కార్యము
చెప్పండి చేయబోతు ఉన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా ఈ రాత్రి నీ విషయంలో కూడా కార్యం చేయబోతు ఉన్నాడు రుజువులతో బలపరుస్తున్నాడు మరియను మరియా ఇది ఎలాగూ జరుగుతుందని కృంగిపోకు ఇది ఎలాగూ జరుగుతుందని అనుమానం రానివ్వకు ఇదిగో ఎలిజబెత్ విషయంలో కార్యం చేసిన వాడిని నీ విషయంలో కూడా కార్యము చేయబోతూ ఉన్నాను నీ విషయంలో కూడా ఒక అద్భుతాన్ని నేను చేయబోతూ ఉన్నాను ఆమె గర్భం దాల్చింది ఇది ఆరవ చెప్పండి చెప్పండి ఎన్న మాసం ఆరవ మాసం కాబట్టి జాగ్రత్త గర్భ ఒక ఒక వృద్ధాప్యలో ఉన్న స్త్రీ ఒక వృద్ధాప్యలో ఉన్న మహిళ చెప్పండి ఆరవ మాసం కడుపుతో ఉంది నువ్వు కన్యకగా ఉన్నావు నీ గర్భాన్ని నేను తెరవబోతూ ఉన్నాను ఈ వాక్యమైన ప్రియపెట్టిన నా మాటలు ముగిస్తున్నాడు దేవుని సందులో ఈ రాత్రి క్రిస్మస్ రోజున ఇది ఎలాగూ జరుగునని అనుమానంతో ఇది ఎలాగూ జరుగునని ప్రశ్నలతో ఒకవేళ నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో నీ ఆధ్యాత్మిక జీవితము అనుమానాలతో కొనసాగుతుందేమో నీ ఆధ్యాత్మిక ప్రయాణము అనుమానాలతో కొనసాగుతుందేమో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అనుమానాలతో కట్టుకుంటున్నావేమో అపోహలతో కట్టుకుంటున్నావేమో చూస్తున్న భౌతిక పరిస్థితులు బట్టి మూలుగుతున్నావేమో ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి మూలుగుతున్నావేమో కానీ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు ఇది ఎలాగూ జరుగును అనడానికి రుజువులతో దేవుడు బయలుపరుస్తున్నాడు తప్పక నీ విషయంలో కూడా కార్యం చేయబోతూ ఉన్నాను తప్పక నీ విషయంలో కూడా అద్భుతం చేయబోతున్నాను మళ్ళా వచ్చే ఏడాదికి మళ్ళా వచ్చే సమయానికి మళ్ళా వచ్చే రోజులకి అబ్రహావా మరియా మీ ఒడిలో ఒక కుమారుడు చెప్పండి ఉంటాడో మీదటికి ఈ కాలమునకు మీదటికి ఈ కాలమునకు వారు కూడా వృద్ధాప్యలో ఉండి ఆ ఇంకా కుమారుడు పుట్టలేదని అనుమానం పడుతున్నారు ఇంకా కుమారుడు పుట్టలేదని వేదనతో ఉన్నారు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా మీదటికి ఏడాదికి వచ్చేటప్పటికి ఆ చెప్పండి ఒడిలో మీ భార్య ఒడిలో చెప్పండి కుమారుడు ఉండబోతున్నాడు షారమ ఒడిలో హల్లెలూయా హల్లెలూయా వాక్యం జాగ్రత్తగా వినండి దేవుని సందులో సంవత్సరాలు గడిచిచుండగా ఆయన కార్యాలయం చేస్తాను అన్నాడు నూతన పరుస్తాను అన్నాడు అన్నాడా లేదా చెప్పండి అన్నాడా లేదా నూతన పరుస్తాను అన్నాడా లేదా సంవత్సరాలు గడిచిచుండగా ఆయన కార్యాలు విచిత్రం ఏంటంటే క్యాలెండర్ మారుతుంది కానీ చెప్పరా క్యాలెండర్ మారుతుంది కానీ చెప్పండి కొన్నిసార్లు చెప్పండి జీవితాలు మారట్లేదు అనుకుంటున్నారేమో ఏంటంటే క్యాలెండర్ కొనుక్కోగలవు కానీ ఆ క్యాలెండర్లో దినాలు మాత్రము దేవుడే ఇవ్వాలి నీకు హల్లెలూయా హల్లెలూయా క్యాలెండర్ 50 రూపాయలు పెట్టుకొనుక్కోగలవు ఏంటంటాను ఆ క్యాలెండర్లో నీ డెత్డే కూడా ఉందేమో బర్త్డే ఇప్పుడు బర్త్డే ఇప్పుడు ఈసారి మంగళవారం వచ్చింది ఈసారి బుధవారం వచ్చింది మంచిదే బర్త్డే తెలుసు కానీ డెత్డే చెప్పండి తెలియదు దేవుని సందులో ప్రియ వాక్యం అన్న పిల్లరా దేవుడి సందులో ఆశ కలిగి బ్రతుకుదాం దేవుడు సంవత్సరాలు గడిచాడు కానీ కాలంలో ఉత్తర పరుస్తాను అన్నాడు కృంగిపోవద్దు నిరాశ పడిపోవద్దు కుమిలిపోవద్దు విశ్వాసంలో అణిగిపోవద్దు ప్రార్థన మానవద్దు దేవుడితో సహవాసం మానవద్దు అలాగ కొనసాగించు ఏదో ఒకరోజు ఏదో ఒకరోజు దేవుడు తప్పక తప్పక నీ విషయంలో ద్వారం తరవబోతూ ఉన్నాడు తప్పక నీ విషయంలో నువ్వు ఆశించేది ఒకరోజు ఇవ్వబోతూ ఉన్నాడు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం